మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు, రెండు రాష్ట్రాల సీఎంలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన ఒక సెంటిమెంట్ కావచ్చు, భావోద్వేగాన్ని కావచ్చు అడ్రస్ చేస్తూ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను ఆశిస్తూ భేటీ అవుతున్నారు. సో ఈ భేటీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కొంత సానుకూలమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఇంకా అనేక విషయాలు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తుల పంపిణీ ఏదైతే ఉందో, ఆ తర్వాత షీలా బీడే కమిటీ ఏదైతే నిర్ణయించారో, ఆ తర్వాత ముఖ్యంగా ఈ పవర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ డ్యూస్, ఆ తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళని మళ్ళా తెలంగాణకు పంపించాలి అన్న అనేక విషయాలు ఏవైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయో, వాటన్నిటి గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ రోజు జరిగే మీటింగ్ లో వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక సామరస్యమైన వాతావరణంలో వీటిని పరిష్కరించుకుంటే, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆర్థిక వనరులు కావాలి, ఆ తర్వాత ఈ ఆస్తుల పంపిణీలు కూడా జరిగితే ఒక కొలిక్ వస్తుంది. లేకుంటే ఈ విషయం ఇలాగే కొనసాగుతూ ఉండడం అన్నది రెండు రాష్ట్రాలకు మంచిది కాదు. కాబట్టి ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందనే మనం అందరం కూడా కోరుకుందాం. ఆ విధంగా చర్చలు జరగాలని కూడా అనుకుంటున్నాం. అంటే 2014లో స్టేట్ బైఫర్కేట్ అయ్యేటప్పుడు నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్ లైన్ మీద తెలంగాణ ఏర్పడింది. కానీ ఆ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించే ఇక్కడ ఒక పీఠముడి కనపడుతోంది. ఇటు కృష్ణా జలాల అంశానికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాలు కూడా తెలంగాణ డిమాండ్ చేస్తోంది మాకు 50% కావాలి అని. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి 7 మండలాలు మాలో కలిపేయమని చెప్తున్నారు. అవే కాకుండా స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్లో లేనటువంటి 6 ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా పెట్టింది. వీటిని ఎలా చూడాలంటారు? అంటే ఈ డిమాండ్స్ ఏవైతే పెట్టాయో అవి యాక్చువల్ గా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారో లేదో ఇది కేవలం మీడియా ఖచ్చితంగా తెలియలేదు. ఎందుకంటే తెలంగాణ అనేక అంశాలు వారు ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు అని. యాక్చువల్ గా ఈ మీటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఏమైనా కొత్త విషయం. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు కృష్ణపట్నం, తర్వాత గంగవరము, వీటిలో వాటాలు, తర్వాత టీటీడీలో కూడా అడుగుతున్నారన్న విషయాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఏపీ ఆర్గనైజేషన్ సంబంధించి అందులో ఉన్న ముఖ్యంగా షెడ్యూల్ 9 అండ్ 10 దాని గురించి, తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గురించి కావచ్చు, ఆ తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కావచ్చు, పవర్ టారిఫ్, పవర్ డ్యూస్ కావచ్చు, వీటి గురించే జరుగుతుందని నేను అనుకుంటాను. ఆ విధంగా చర్చలు జరిగి వీటికి ఏదో ఒక ఫైనల్ గా, ఎందుకంటే మీరు కార్పొరేషన్స్ కంపెనీస్ చూసుకున్నా కూడా సుమారు 53-54 విషయాల్లో రెండు ప్రభుత్వాలు ఒక కొలిక్ వచ్చాయి. ఆ తర్వాత మిగిలిపోయిన 37-38 కార్పొరేషన్ల విషయాల్లో కొన్ని కోర్టులో కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ అన్న డెఫినేషన్ గురించి కూడా ఇంకా కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇంట్రెస్ట్. కాబట్టి వీటన్నిటి గురించి ఒక ఫైనాలిటీ వస్తుందని మనం అనుకోవాలి. మేబీ ఇది ఈ మీటింగ్ ఒక మంచి టోన్ తో కనుక ప్రారంభమవగలిగితే మేబీ 1 or 2 మీటింగ్స్, అంటే ఈ తర్వాత సంబంధిత అధికారుల మీటింగ్స్ లో కూడా వీటన్నిటిని పరిష్కరించుకొని ఫైనల్ గా హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎంహెచ్ఏ, ఆ వారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ పాజిటివ్ గా జరుగుతాయని మనం అనుకుందాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండింది, అది కూడా జూన్ 2 నుంచి ఉమ్మడి రాజధాని అన్నది కూడా లేదు. కాబట్టి అది కూడా ఒక ఫైనాలిటీకి వచ్చింది. కాబట్టి ఈ విషయాలు, తర్వాత మీరన్నట్టు నీళ్ల విషయాలు, కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, వాటిలో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి రెండు వాటర్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. తర్వాత ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా పోలవరం సందర్భంగా ఏవైతే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లోకి రాగానే మొట్టమొదటిగా చేసింది ఈ ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు ఏర్పాటు చేయడం, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. సో ఆ విధంగా తర్వాత చట్టంలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యపూర్ణ వాతావరణంలో, తర్వాత రెండు రాష్ట్రాలు ఇద్దరు వేరువేరు పార్టీలకు చెందిన వారు కాబట్టి వారు కూడా వారి రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ కూడా వారు ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నేను అనుకుంటాను. అంటే లక్ష్మీనారాయణ గారు, పెద్దగా టైం లేదు, గత 10 ఏళ్ల కాలంగా అంటే మారిన సీఎంలకి కొంత టైం ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు కలిశారు కానీ కొంత సానుకూలమైనటువంటి స్పష్టమైన హామీలు కావచ్చు, లేకపోతే పంపిణీకి సంబంధించి
ఒక నిర్ణయానికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు టైం లేదు, హైదరాబాద్ నుంచి విడిపోయారు, ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక అనివార్యత, ఒక అవసరం ఏర్పడింది, ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కనపడుతుంది కదా. అంటే కాంప్రమైజ్ అంటే అంటే ఎవరికి అన్యాయం కాకుండా రావాలి. ఎందుకంటే మీరు చూసుకుంటే సెక్షన్ 53 ఒకసారి చూస్తే అందులో స్పష్టంగా ఉంది, ఏవైతే ఈ కార్పొరేషన్లు కంపెనీలు ఉన్నాయో అవి ఫీల్డ్ లెవెల్ ఎక్కడైతే వాళ్ళ కార్యాలయాలు ఉంటాయో అవి సంబంధిత రాష్ట్రాలకు వెళ్ళేటట్టు, హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఉంటాయో వాటిని పాపులేషన్ ప్రాతిపదిక మీదుగా వాటిని డివైడ్ చేసుకోండి 53 స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ 10 కు వర్తించు. కాబట్టి ఈ విషయాలు కూడా వాళ్ళు చర్చలో తీసుకుని ఒక క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది అందులో. సెక్షన్ 53 క్లియర్ గా ఉంది ఈ ఆస్తుల్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అని. ఓన్లీ ఆ హెడ్ క్వార్టర్స్ దీని గురించి జరుగుతున్న కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి దాని గురించి ఒక ఫైనాలిటీకి రాగలిగితే అప్పుడేమవుతుందంటే ఈ డిస్ట్రిబ్యూషన్ చాలా సులభం అవుతుంది. కానీ మీరన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి రాష్ట్రం యొక్క ప్రయోజనాల గురించి వాళ్ళు పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. కొద్దిగా పట్టు విడుపులతో ఈ విషయాలు ఫైనల్ గా రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే కేవలం రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉమ్మడి రాజధాని గురించి 10 సంవత్సరాల యొక్క క్యాప్ ఉండింది దాంట్లో. కానీ ఈ విషయాలు త్వరలో మీరు అన్నట్టు త్వరలో పరిష్కారం అవ్వాలి అన్నది మనం అందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రులు కలిశారు, ఆ తర్వాత మళ్ళా ఎన్నికల దీంట్లో వాటికి ఎక్కడా పరిష్కారం రాలేదు. కాబట్టి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ మధ్యలోనే వచ్చారు కాబట్టి కొద్దిగా సమయం ఉంది. వీరి దగ్గర 2 రాష్ట్రాలకు నిధుల యొక్క ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఇష్యూ అన్నది సెటిల్ అవ్వడం కూడా ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఆ దిశగా వారు అడుగులు వేస్తారని నేను అనుకుంటున్నాను.